కృష్ణా జిల్లా మచిలీపట్నం నిరర్థక ఆస్తుల నుంచి ఆదాయం వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవడం అభినందనీయమని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని మంత్రి పేర్ని నాని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియా తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కాజావలి పలువురు అధికారులు పాల్గొన్నారు. సార్ ఓకేనా బిఆర్ఎల్ రోడ్లు వేసినట్టుగా మూడు ఫోటోలు వేసేసారు ఏం పర్లేదు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు కూడా ఉన్నారా ఎవండి మాస్ తీసేయండి అమ్మా మచిలీపట్నం మన కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్లో జిల్లా పరిషత్ వారి నూతన భవన సముదాయాన్ని మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ పేర్నాని గారు ప్రారంభించడం జరిగింది. మరి జిల్లా పరిషత్ సీఈఓ అలాగే మనకు అందరికీ ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి ఈ భవన సముదాయాన్ని కట్టడం జరిగింది. మరి ఈరోజు ఇది ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ. పరిషత్ ప్రాంగణంలో ఆదాయ వనరుగా ఖాళీగా ఉన్న స్థలంలో సముదాయాన్ని అంటే షాప్ సముదాయాన్ని నిర్మించడం జరిగింది. దీనివల్ల జిల్లా పరిషత్కి ఖాళీగా ఉండే బదులు ఎంతో కొంత ఆదాయ వనరుగా ఇది మారిపోతుంది. పక్కన ఆంధ్ర బ్యాంక్ కారిపోతుంటే దాన్ని ఆంధ్ర బ్యాంక్ని దాన్ని రిపేర్ చేయడం కోసం ఆంధ్ర బ్యాంక్ వారికి బిల్డింగ్ని ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ బాగు చేసి దాన్ని కూడా బయటికి ఇవ్వడం వేరే బ్యాంక్ లేకపోతే ఏదైనా మంచి సంస్థగా ఇవ్వటానికి జడ్పీసీఓ గారు కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ అంటే నిరర్థకంగా ఉన్నటువంటి ఆస్తుల్ని ఆదాయ వనరులుగా ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చేదానికి మంచి నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే జడ్పీసీఓ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.